తెలియజెప్తూ వరప్రసాద్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాము. నేను ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్. నందమూరి వారి అభిమానులందరికీ నమస్కారం. రామారావు గారు ఒక ప్రత్యేకమైన వ్యక్తి భారతదేశానికి. ఈ దేశంలో ఎంతోమంది మహానుభావులు జన్మ తీసుకున్నారు, మహర్షులు ఉన్నారు, త్యాగశీలు ఉన్నారు, ధైర్యవంతులు ఉన్నారు, ఈ చరిత్ర నడిపిన వాళ్ళు ఉన్నారు. రామారావు గారు ప్రతిభ, ఆత్మవిశ్వాసం అన్నిటికీ మించి సాహసం. ఆయన జీవితమే ఒక సాహస పూలబాట. అంతేకాకుండా తన రాజకీయ జీవితంలో కూడా ఎన్నో సాహసాలు చేశారు. ఇంత సాహసం చేసినటువంటి వ్యక్తి, మనకు ఇన్ని ప్రజ్ఞ పాఠవాలు ఉన్నటువంటి వ్యక్తి భారతదేశంలో వెతికితే చాలా కొద్ది మంది కనిపిస్తారు. ఇంత ప్రతిభ, ఇంత ప్రజ్ఞ ఉన్నటువంటి వాళ్ళు ఇంత సాహసం చేయాల్సిన అవసరం కూడా ఉండదు, బట్ ఆయన చేశారు. అంత సాహసం ఉన్నటువంటి వ్యక్తి జీవితాన్ని తెరకెక్కించాలనుకోవడం పెద్ద సాహసం. అయితే వారి గురించి మీ అందరికీ బాగా సన్నిహితంగా తెలుసు. వారి గురించి, వారి గురించి తీసినటువంటి సినిమా కానీ రాసిన చరిత్ర కానీ ఏమాత్రం భిన్నంగా ఉన్నా మీరు భరించలేరు. ఇలాంటి సాహసాన్ని తీసుకున్నటువంటి బాలకృష్ణ గారు నిజంగా అభినందనీయులు. మనకు ఉపనిషత్ వాక్యం ఏంటంటే, ఆత్మావై పుత్రనామాసి. అంటే తన బిడ్డ శరీరంలోనే ఆత్మ ప్రవేశిస్తుంది. రామారావు గారు వారి ఆత్మలో ప్రవేశించి వారి శరీరాన్ని ఆధారం చేసుకొని మళ్ళీ తిరిగి తెర మీద కనిపిస్తున్నారు. అది కేవలం రామారావు గారే అక్కడ ఉన్నారు తెర మీద, వారి శరీరం మాత్రమే వాడుకున్నారు రామారావు గారు. ఇట్లాంటి ధైర్యం చేయడానికి క్రిష్, ఆయన పేరులోనే కృషి ఉంది. ఆ డైరెక్టర్ గారు ఇంత సాహసానికి ఒడిగట్టారు. ఈయన సాహసం చేశారు, నిర్మాతల సాహసం చేశారు, డైరెక్టర్ సాహసం చేశారు. ఒక సాహసోపేతమైనటువంటి వ్యక్తి గురించి తీసిన సినిమా కాబట్టి మీరు చిరకాలం కలకాలం ఈ చరిత్ర, సినిమా చరిత్ర ఉన్నంత వరకు అది నిలిచిపోయేటటువంటి చిత్రంగా ఉంటుందని నా ఆశాభావం. మీరు దీన్ని తప్పనిసరిగా చూసి మనసులో గొప్ప భావాలని నింపుకొని వెళ్తారని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్. నమస్కారం అండి. అయ్యో, మీరు నమస్కారం పెట్టకూడదు.